తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు ఊహించందే తుమ్మితే ఊడే ముక్కులాగా జనసేన పార్టీకి ఉపయోగపడని వ్యక్తి జేడీ లక్ష్మీనారాయణ. తుమ్మితే ఊడే ముక్కు ఏంటి ఎందుకు చెప్తున్నానంటే, పెద్దలు చెప్పేవాళ్ళు అంటే ముక్కుకి అష్టం ముక్క పట్టుకుని ఏదో చదివేసి అప్పటికప్పుడు తుమ్మితే ఆ ముక్క రాసేసి వెళ్ళిపోవాలంటే తాత్కాలికమైంది అన్నమాట. తుమ్మితే ఊడే ముక్కుని తాత్కాలికమైంది. అటువంటి లక్ష్మీనారాయణ గారు పార్టీలో ఎప్పుడు చేరారండి? ఇంకా 2-3 రోజుల్లో ఇక పార్టీ నామినేషన్ జరుగుతానగా పార్టీలో చేరారు. ఎలా చేరారండి? గంటా శ్రీనివాస్ వెళ్ళి ఆయన కలిసి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతానని ఈనాడు పేపర్లు పెద్ద పెద్ద అష్టాలతో పడిపోయింది. ఆ సాక్షి పేపర్ కాసు కూర్చుంటాడు, సాక్షి మీడియా వాళ్ళు తెగ రాశారు తెలుగుదేశం పార్టీ చేరిపోతున్నాడు వివి లక్ష్మీనారాయణ. నెక్స్ట్ డే ఆయన మళ్ళా పవన్ కళ్యాణ్ గారిని కలవడం, జనసేన పార్టీలో చేరడం జరిగిందండి. ఎంత దారుణం అంటే, ఆయన పార్టీలో చేరి జనసేన పార్టీకి ఉపయోగపడలేదు కానీ జనసేన పార్టీకి చాలా నష్టం జరిగిందండి. ఆయన చేరడం వలన సాక్షి మీడియాకి, సాక్షి పేపర్కి పుంకాను పుంకాలుగా వార్తలు రాసుకోవడానికి, న్యూస్ వేయడానికి, న్యూస్ అంటే వార్తలు అంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి, జనసేన పార్టీని విమర్శించడానికి, జేడీ లక్ష్మీ గారి పార్టీలో చేరిన దానికి చాలా విమర్శించారండి. ఒక్కసారి ఆ రోజు పేపర్లు తిరిగాయండి. ఆయన పార్టీలో చేరాడు పవన్ కళ్యాణ్ గారు, విశాఖపట్నం ఎంపీగా సీట్ ఇచ్చారు, పోటీ చేశారు. కానీ ఏ రోజు కూడా ఆయన పార్టీ కోసం అంటే ఆయన కోసం ఆయన కష్టపడ్డారు తప్పితే పార్టీ కోసం కష్టపడదండి. ఆయన ఎంపీగా పోటీ చేశాడు, ఎంపీ గెలవాలని ఆయన చేశాడు అంతే తప్పితే జనసేన పార్టీకి ఏ రోజు ఉపయోగపడలేదండి. ఎందుకండి? రకరకాలుగా విమర్శిస్తున్నారు ప్రతి ఒక్కరు. ఏ రోజు కూడా ఆయన ఒక జనసేన పార్టీ నాయకుడిగా ఉండి ఇది తప్పు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించకూడదు, ఆయన చేసే జీరో పాలిటిక్స్ మంచిది, ఇలా తప్పు మాట్లాడుతున్నా మీరు చెప్పొద్దండి నాయకుడు అన్నవాడు, ఎవరిన్న మాటలన్నా ఉండాలంటే నన్ను కాదని ఊరుకోవడమా? అదేనా పక్కిల్ తగలబెడితే నాకెందుకు అనుకోవడమేనా? అదేనా సంస్కారం సభ్యత? జేడీ లక్ష్మీనారాయణ గారు చేరడం వల్ల జనసేన పార్టీకి ఉపయోగం లేదండి, ఆయనకు ఉపయోగపడింది. ఎందుకంటే ఎక్కడ ఏ ముందేమో చాలా కాలం రైతుల సమస్యలని అలా ఊరూరు తిరుగుతూ 6-7 నెలలు చేసే తర్వాత సొంత పార్టీ పెడతానన్నారు. తర్వాత లోక్సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ గారు నా పార్టీలో చేరమన్నాడు. మళ్ళీ తర్వాత అనుకోకుండా ఆయనకి ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉంది కనుక భారతీయ జనతా పార్టీ చేరతారనుకున్నారు. తెలుగుదేశం పార్టీలో యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ చేరతారని ఆల్మోస్ట్ ఆల్ ఖాయం అయిపోయిందండి. ఈనాడు పేపర్లో ఒకటి చేసింది, ఈనాడు పేపర్లో వచ్చింది చేరిపోతారనుకున్నారు. కానీ ఆయన ఏం ఆలోచించాడు? బీజేపీకి ఓట్లు పడవు, తెలుగుదేశం పార్టీకి చాలా వ్యతిరేకత ఉంది కనుక నేను ఈ 2 పార్టీలు పోటీ చేసే వ్యక్తి అవకాశం లేదు కనుక అని జనసేన పార్టీకి వచ్చారండి ఆయన. అంటే అవసరానికి జనసేన పార్టీని ఉపయోగించుకున్నారు జేడీ లక్ష్మీనారాయణ గారు అండి. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఎందుకంటే ఆ జేడీ లక్ష్మీ శిష్యుడే ఉన్నాడు ఇక్కడ జగ్గైపేట కాన్స్టిట్యూషన్ ధరణికోట వెంకటరమణ గారని, ఆయన కూడా జేడీ గారి శిష్యుడే. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర టికెట్ సంపాదించుకుని జగ్గైపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి మరి జగ్గైపేట జనసైనికులు అంటున్నారు తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయాడు అండి ఆయన, ధరణికోట వెంకటరమణ గారు. ఆయన మళ్ళా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక రివ్యూ మీటింగ్ వచ్చాడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి. తర్వాత జనసేన పార్టీకి రాజీనామా చేయకుండానే భారతీయ జనతా పార్టీ చేరిపోయాడు ఆయన. మరి ఈయన కూడా జేడీ లక్ష్మణ్ గారు కూడా మరి ఇంకేమైనా పార్టీ చేరతారో, ఆయన సొంత పార్టీ పెట్టుకుంటారో ఆయనకే వదిలేస్తాం. ఆయన చూపించే కారణం ఎంత చిన్న కారణం ఉండదు. ఆయన సినిమాలో నటిస్తున్నాడు కనుక నేను రాజీనామా చేస్తున్నాను. ఎంత ఎవరు నవ్వుతారు జేడీ లక్ష్మణ్ గారు? మీరు ఎంత ఒక మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకొని ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ సేవ చేసుకుంటూ ఒక ఉన్నతమైన ఆశయాలతోటి రాజకీయాల్లోకి వచ్చి ఆశయాలకు అనుగుణంగా నడవాలి కానీ ఇట్లానా? ఆయన ఏం చెప్తున్నాడు? సినిమాల్లో నటించడం నాకు ఇష్టం లేదు, నాకు సినిమాల్లో అయిష్టంగా నటిస్తున్నాను, సినిమాలు నటించి ఎంతో సంపాదించాను, ఆ సంపాదన దారిపోసిన
ఈ ప్రాణం, ఈ దేహం, ఈ రక్తం, సినిమా చూసి అభిమానించిన అభిమానులు ఇచ్చిన ఆ రక్తం ఇది, నా బాడీలో ప్రవేశ రక్తం, అభిమానుల రక్తం ఇది. ఆ అభిమానులకి, ఆ ప్రజలకి ఏదో సేవ చేయాలి. ఎందుకంటే వాళ్ళ సినిమా టికెట్లు కొనిబట్టే కదా, నా సినిమాలు ఆడిని సినిమాలు ఆడబట్టే కదా నేను ఈరోజు ఈ యొక్క స్టేటస్ వచ్చింది, నాకు ఒక పేరు వచ్చింది, నన్ను 10 మంది ఆదరిస్తున్నారు, నన్ను 10 మంది చూస్తున్నారని వచ్చింది. అందుకని అందుకని పవన్ కళ్యాణ్ గారు ఎంతో మనసు పడి ఏదో సేవ చేయాలి ఈ తపన తాపత్రయంతో వచ్చాడు. తోడుగా ఉంటారనుకున్నాం కానీ మీ మనసులో ఎంత పెట్టుకుంటారనుకున్న జడి లక్ష్మీనారాయణ గారు ఒక్కట్లేండి, ఇప్పటికైనా మంచి పని చేశారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా అందుకే చెప్తున్నారు, ఇటువంటి మీలాంటి వ్యక్తులు మునుకా ఉన్నారని తెలిసానికి. అందుకనే కమిటీలు వేయకపోవడం కారణం అదేనండి. ఎందుకంటే మీకు ఇచ్చారు విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం, ఈసారి ఖచ్చితంగా గెలిచేవాళ్ళు. ఇక మీరు ఏ పార్టీలో ఉన్నా గెలవరు, రాసుకోండి జడి లక్ష్మీనారాయణ గారు. మీరు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలవరు. ఇది జన సైనికుల యొక్క శాపం, మా యొక్క శాపం మీకు తగులుతుంది, తగిలి తీరుతుంది. ధర్మం, పవన్ కళ్యాణ్ అంటే ధర్మం అండి, న్యాయం అండి. ఏమండి ఆయన ఏమని చెప్తున్నాడు, సినిమాలు నటించాలి తప్పదు, మరి పార్టీ నడవాలి, పార్టీని నడపాలి. మీలాగా అంటే సారీ, మీరు దోచుకోలేదు కానీ ఈ మిగతా పార్టీలా దోచుకున్నట్టు దోచుకుని ఆయన చేయలేడు. పార్టీకి ఫండ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇండస్ట్రిస్టులు. తీసుకున్న వాళ్ళకి ఇండస్ట్రీ దగ్గర ఫండ్స్ తీసుకుని ఏం చేయాలండి, వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. ఆ పవన్ కళ్యాణ్ వింటారా? అలా వింటే ఇక మిగతా రాజకీయ నాయకులకి పవన్ కళ్యాణ్ గారికి తేడా ఏంటండి? అందుకని ఆయన తనకు తెలిసింది ఏంటి, విద్య సినిమాలు నటించడమే, అంతకుమించి ఆయనకి ఏమి తెలియదు. సంపాదించి అని చెప్పి పేపర్లు వచ్చినాయి, లక్షల సంపాదించ కేసీఆర్ అని పేపర్లు వచ్చింది. అట్లాగా లక్షలకి పంట పడించడం వల్ల లక్షలు రావండి. ఆయనకి తెలిసిన విద్యని ఆయన సినిమా నటించాలి, ఆ నటించి వచ్చిన డబ్బులతోటి పార్టీని నడుపుతాడు, పార్టీని నడిపి చక్కగా పరిపాలిస్తాడండి. త్వరలో అది కూడా జరగబోతుంది. ఒక్కసారి జడి లక్ష్మీ, మీరు ఇంత సింపుల్ అంటే సినిమా నటించాడు అని నటించాడు నటిస్తున్నాడు అని చెప్పి అన్నారే, ఎంత దారుణం అండి. మొత్తం ఓడిపోయినా కూడా వారం రోజులు తేరుకొని ప్రజల సేవ కోసం చేస్తున్నాడే. మీకు ఇసుక కార్మికులు ఎంత పోరాటం చేశారు చూడలేదా మీరు? రాయదాని రైతుల కోసం ఎంత పోరాటం చేశారు చూడలేదా మీరు? ఎక్కడ సమస్యను అక్కడికి వెళ్తున్నాడే, ఎవరేం వచ్చినా ఆయనకి వాళ్ళకి సహాయం చేస్తున్నాడే. కనిపించని దానగుణం ఉంది ఆయన దగ్గర. అంత మంచి వ్యక్తికి ఇంత మోసం చేస్తారా జడి లక్ష్మీనారాయణ గారు? చాలా తప్పు చేశారు జడి లక్ష్మీనారాయణ గారు. మీకు ఇగోజం ఉండో, ఇగోజం ఏంటి సార్? అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని రమ్మన్నారా పార్టీలో చేరమని? ఏ రోజున పవన్ కళ్యాణ్ గారు జేడి లక్ష్మీనారాయణని నా పార్టీలో చేరమని ఎప్పుడు ఆహ్వానించలేదు? మీకు మీరుగా వచ్చారు, మీకు మీరుగా వెళ్ళిపోయారు. అది తెలుసుకోండి జడి లక్ష్మీనారాయణ గారు. తెలుగు ప్రజలారా, మీరు ఒక్కసారి గమనించండి, పవన్ కళ్యాణ్ గారు ఏ నా యొక్క పార్టీ సిద్ధాంతాలు, నా యొక్క మేనిఫెస్టో ఇటువంటి వ్యక్తులు నచ్చి వచ్చి పార్టీలో చేరితే సంతోషంగా చేసుకుంటా. కానీ ఇలాగ మధ్యలో ఇటువంటి అంటే నాకు ఆయన కొంచెం బాధ కలుగుతుంది. కనుక ఎవరైనా సరే ఆయన పార్టీలోకి వచ్చే వ్యక్తులు పార్టీ సిద్ధాంతం నచ్చితే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. ఇప్పటికైనా వెళ్ళిపోండి, ఇంకా ఇళ్ళ ఎవరంటే వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, మాకేం బాధ లేదు. పవన్ కళ్యాణ్ గారు చివరిదాకా పోరాటం చేస్తారు. ఆయనకి ఉన్నది ఒకటే, ఆయన అభిమానులు చాలామంది ఉన్నారు, తప్పకుండా ఆయన పార్టీని ఆయన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ముందు ముందు రోజుల్లో జనసేన పార్టీ జయకేతన ఎగిరేటట్లు చేస్తారు. తెలుగు ప్రజలారా, మీరందరు సహకారం కావాలి. ఇప్పటికే నిజాలు తెలుసుకోండి. ఎంత జేడి లక్ష్మణ్ గారు మంచి వ్యక్తి అనుకుంటున్నారు, మీరు చూశారు కదా ఆయన నిజస్వరూపం. ఆయన పవన్ కళ్యాణ్ ఎవరిని దోచుకోలేదండి. పవన్ కళ్యాణ్ గారు ఏ ఇండస్ట్రిస్ట్ దగ్గర డబ్బులు తీసుకోలేదు. ఏ మీరు అన్న అంటే అన్ని పార్టీలు అంటున్నాయి ప్యాకేజీ ప్యాకేజీ అని. ఆ ప్యాకేజీలు ఉంటే ఆయనకి కర్మ ఎందుకు సార్? సినిమా చేసే చేయాల్సిన కర్మ ఏంటండి? ప్యాకేజీలు తీసుకోడు సార్ ఆయన. ఆయన ఇచ్చే వ్యక్తి, తీసుకునే వ్యక్తి కాదు. ఎవరికైనా పైసాడు కాదు. కనుక దయచేసి తెలుగు ప్రజలు మీరు అర్థం చేసుకోండి, పవన్ నిజాయితీ ఉన్న వ్యక్తి, నిగ్గర్వి ప్రజలకు సేవ చేసే వ్యక్తి. మీరు తెలుసుకుంటాను గ్రహిస్తూ జేడి లక్ష్మి లాంటి వ్యక్తులు వెళ్ళిపోయినా బాధ లేదు పార్టీకి. అవ్వరక్కర్లేదు సార్, కార్యకర్త
కార్యకర్త నుంచే నాయకులను తయారు చేసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మీద నమ్మకం ఉన్న వాళ్ళు పార్టీలో ఉండండి, నమ్మకం ఆయనకి. దయచేసి తెలుగులారా, జన సైనికులారా, మీరు గ్రహించండి, పవన్ కళ్యాణ్ నిబద్ధత చూడండి, నిజాయితీ చూడండి, ఆయన యొక్క దయాగుణాన్ని చూడండి, ప్రజలకి సేవ చేయాలని తత్వం చూడండి. ఎన్ని చూసి మీరు గ్రహించి ఇటువంటి వ్యక్తులు వెళ్ళిపోయినా మీరేం ఫీల్ కావాల్సిన పని లేదు. కార్యకర్తలు చిన్న అట్టడి వర్గాల నుంచి పైకి తీసుకొద్దాం, అనగారిన వర్గాల నుంచి పైకి తీసుకొద్దాం అనే తత్వం గల వ్యక్తి, అటువంటి వ్యక్తులు కార్యకర్త చాలామంది ఉన్నారు. తప్పకుండా ముందు ముందుకి తీసుకెళ్తాము. జన సైనికులారా, తెలుగు ప్రజలారా, గ్రహించండి, మంచితనానికి మానవత్వానికి విలువైన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయనకి ఆయన నమ్మండి, మీరు నమ్ముతారు నమ్మకంతో. ఇంకో వేళ కలుసుకుంటాను. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.